మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. అమృతలింగేశ్వర స్వామి దేవతా ప్రీతే శ్రీమాన్ శ్రీమతః పుట్టాము నానా వంశాలలో ఉన్నాము మేమందరం కూడా
సుఖంగా సంతోషంగా ఉండాలి పాడి పంటలు వృద్ధి చెందాలి చదువురాని వాళ్ళకి మంచి చదువు ఉద్యోగం లేని వారికి ఉద్యోగము మరి వివాహం కాని వాళ్ళకి వివాహం కావాలి మా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు అప్లికేషన్ పెట్టుకున్నాము దీనిని అంతా కూడా సంకల్పం అంటాం ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం గణపతి పూజ చేస్తున్నాం మరి ఎందుకు చేయాలి గణపతి పూజ అంటే మన కార్యాలన్నీ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగాలి అంటే ఆది పూజ్యో గణాధిప ముందుకు దేవతలైనా సరే రాక్షసులైనా సరే మానవ మాత్రులైనా సరే ఎవరైనా సరే ముందుగా గణపతిని పూజించాలట ఆ గణపతి పూజ చేసుకున్న తర్వాత పుణ్యావాచనం జరుగుతుంది మరి పుణ్యావాచనం ఎందుకయ్యా అంటే మనం ఇంటి దగ్గర స్నానం చేసాము శుద్ధయ్యాం కదా అయ్యగారు అంటే మన శరీరంలో ఆత్మమలినం అని చెప్పేసి ఉంటుంది అదంతా కూడా పోవాలి అంటే ఈ బ్రహ్మ కలశం వరుణ కలశం వాస్తు కలశం ఈ మూడిట్లో నుంచి అభిమంత్రించినటువంటి నీటితోటి మేళనం చేసి ఏనదేవా పవిత్రేణ అనేటువంటి మంత్రంతో చల్లినట్టయితే మన ఆత్మవలనం కూడా పోతుంది ఆ తర్వాత పంచగవ్య ప్రాసన చేస్తాం అంటే సాధారణంగా మనం అంతా అనుకుంటాం ఏమయ్యా అంటే అయ్యగారు పిలిచాడు గుళ్ళోకి వచ్చాము మరి పూజ పూర్తి అయిపోయిన తర్వాత మంచిగా దద్దోజనము పాయసము పులిహార పెడతాడంటే ఈయన పంచగవ్యాలు పెడతా అంటున్నాడు పంచగవ్యాలు అంటే తెలుసా ఆవు పాలు ఆవు పేడ ఆవు పెరుగు ఆవు పంచదం ఆవు నెయ్యి ఈ ఐదింటిని కూడా అభిమంత్రించి మేళనం చే ఓంకారంతో మేళనం చేసి తీర్థంగా ఇస్తాం అన్నమాట మరి అది తీసుకోవటం వల్ల మన శరీరంలో ఎముక ఉంటుంది ఎముక మధ్యలో ఉన్నటువంటి పాపం అంతా కూడా పోతుంది అంటే మనం 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఉన్నత విద్యకు ఏ విధంగానైతే అర్హత పొందుతాము అదేవిధంగా ఈ పంచగవ్య ప్రాసన చేయటం వల్లనట మనం దేవుడి యొక్క కార్యక్రమాలు చేయటానికి అర్హులం అవుతామట అది దాని వల్ల మనం అంతా కూడా శుద్ధి అవుతాం ఆ తర్వాత కంకణం కట్టుకుంటాం స్వామి నీ బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించే బాధ్యత నీది మాకు ఎట్లాంటి కూడా దుర్బుద్ధులు ప్రవేశించకుండా ఎందుకంటే పక్కన ఎవరో చుట్టం వచ్చాడు అనుకోండి ఎప్పుడు ఆయన రాగానే మూత తీస్తాం మరి ఈ 3 రోజులు కూడా మూతలు లేవు మనకు కంకణం కట్టుకున్న వాళ్ళంతా మరి లేదనుకోండి ఇంకెవరో చుట్టం వచ్చాం ఇంకేదేమన్నా తలకాయ తీస్తాం అది కూడా లేదు అంటే ఈ 3 రోజులు కూడా మేము దీక్ష కట్టుకుంటాం దేనికోసం అయ్యా అంటే మేము మా శరీరంలో ఉన్నటువంటి సత్వ తమో రుజో గుణాలన్నింటినీ కూడా బంధించుకొని మరి నీ కార్యక్రమం కోసం శుద్ధిగా ఉంటాం బుద్ధిగా ఉంటాం అని చెప్పేసి దీక్షా కంకణం కట్టుకుంటున్నాం ఆ తర్వాత స్వామివారికి అఖండ దీపారాధన ఎందుకంటే భో దీపదేవి రూపస్థం సర్వ సాక్షిణ్య విఘ్నకృతో యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ మనకు కలిగంలో చేసే ప్రతి పనికి కూడా సాక్షాత్కారం ఎవరయ్యా అంటే దీపజ్యోతి అని చెప్పేసి అంటాం అంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ముందు ఏం చేస్తాం ఇంట్లో దీపారాధన వెలిగించుకుంటాం భగవంతుడి దగ్గర అంటే మనం చేసే పాపానికైనా పుణ్యానికైనా సాక్ష్యం ఎవరయ్యా అంటే దీపం కాబట్టి ఆ తర్వాత అఖండ దీప స్థాపన చేసుకుని స్వామివారి యొక్క మండపారాధనలు ఆ తర్వాత నీరాజన మంత్రోత్సవాలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి ఆ తర్వాత నీరాజన మంత్ర పుష్పాల తర్వాత తీర్థ ప్రాసన వినియోగం ఉంటుంది తీర్థ ప్రాసన వినియోగాన్ని ప్రసాద వినియోగాన్ని అందరూ కూడా స్వీకరించుకొని కృతార్థులు కావాలని చెప్పేసి భగవత్ సమేతంగా భగవంతుని తరపున మేమందరం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం కదంగ కలశారాధనంచోదర్వం విశ్వాభూతాన్యావ ప్రాణావాప పదవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్మరాడాప ఛందాపిష్యాపో జ్యోతిష్యాపో యోగిష్యాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భువః స్వరాపో బీజాపూరకదేక్షుకార్పణజాచక్రాభ్య పాశోత్పల బ్రీయ
కృష్ణ విశారత్న కల్షా ప్రోజ్జకరాం భూరః తేజో వల్లభయా సపద్మకరయా స్విష్టా జ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శుద్ధాగమనిం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపహితామయ బహుస్థాన ఊర్జే దసాతన
ఆడికి ఇడాట ఆడికి వస్తున్నాం Parvati vade hara hara mohave amma tisunale unda